హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి న్యూస్ ప్రతి పేపర్లో వచ్చింది ఫ్రెండ్స్, ఈవెన్ సాక్షి పేపరు, నెక్స్ట్ ఆంధ్రప్రభ, నెక్స్ట్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇలా ప్రతి పేపర్లో న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఒక్కొక్క న్యూస్ పేపర్లో ఒక్కొక్కలా ఇచ్చారు. మరి డిఎస్సి అనేది పోస్ట్పోన్ అవుతుందా కాదా, టెట్ అనేది ఇంపార్టెంట్ డేస్ అనేటివి చేంజ్ చేస్తారా చేంజ్ చేయరా, బిఎడ్ అభ్యర్థులకు ఎస్జిటి అవకాశం ఇస్తారా ఇవ్వరా, దీని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. మరి డిఎస్సి ఎస్సిటి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని మనం టెట్తో పాటు డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడైనా కానివ్వండి, ఎగ్జామ్ లాస్ట్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో క్లాస్ వైజ్గా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా మన టాపికే క్లాస్ వైజ్గా, క్లాస్లో ఉండేటువంటి లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. సో లెసన్స్ వైజ్గా కాబట్టి మీకు ప్రిపరేషన్కి చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కూడా ఏ సబ్జెక్టుకు సంబంధించి, ఆ సబ్జెక్ట్కి సపరేట్ గ్రూప్ ఉంటుంది, ఆ సబ్జెక్ట్కి సంబంధించి క్లాసెస్ కానివ్వండి ఎగ్జామ్స్ కానివ్వండి సెండ్ చేస్తాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి గ్రూప్స్లలో ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఇచ్చాము, మరి కేవలం 500 రూపీస్ మాత్రమే. విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. 8341949272 8341949272. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. 100% అయితే మీకు క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి అవకాశము. మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో ఒక్కసారి మనం ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ ఈరోజు వచ్చినటువంటి సాక్షి పేపర్లు అబ్జర్వ్ చేస్తే, టెట్టు టీఆర్టీ నిర్వహణపై విచారణ రేపటికి వాయిదా, ఎస్జిటి పోస్టుల భర్తీకి విచారణ నేటికి వాయిదా. అంటే ఇక్కడ రెండు కేసెస్ రన్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ కేసు బిఎడ్ అభ్యర్థులు పేపర్ 1కు ఎలిజిబుల్లా కాదా, దానికి ఎలిజిబిలిటీ ఇచ్చాడు మరి దానికి ఎలా ఎలిజిబుల్ అవుతారు అనేటువంటి కేసు కూడా రన్ అవుతుంది. అదేవిధంగా టెట్టు టీఆర్టీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేస్ వెంట వెంటనే ఇవ్వడము, గందరగోళం క్రియేట్ చేయడము, సమయం ఎక్కువగా ఇవ్వకపోవడము, దీనికి సంబంధించినటువంటి కేసు కూడా వాయిదా వేయాలి అని దీనికి సంబంధించినటువంటి కేసు కూడా కోర్టు నడుస్తుంది. అయితే ఎస్జిటి పోస్టులకు సంబంధించి అయితే ఈరోజు విచారణ చేపడుతున్నారు. మరి టెట్టు టీఆర్టీకి సంబంధించినటువంటి డేస్ పరంగా అంతకుముందు ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు, ఇప్పుడు ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు, దీనికి సంబంధించినటువంటి విచారణ రేపటికి వాయిదా వేయడం అయితే జరిగింది. ఒక్కసారి మ్యాటర్ చూద్దాం. సాక్షి పేపర్లో వచ్చినటువంటి న్యూస్, ఏపీ ఉపాధ్యాయ భర్తీ పరీక్ష టీఆర్టీ, ఏపీ టీచర్ అర్హత పరీక్ష టెట్టు నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం అయితే జరిగింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్టీ టెట్ పరీక్షల నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి పెద్దిరాజు మరో 4 హైకోర్టులో పిటిషన్ దాఖలు వేశారు. ఈ వాచ్యంపై జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సోమవారం విచారణ జరిపారు. పిటిషన్ల తరపున న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ టీఆర్టీ నిర్వహణ కోసం ఈ నెల 12 టెట్టు పరీక్ష 8వ తేదీ నోటిఫికేషన్ను జారీ చేశారు. టెట్టు అర్హత సాధించిన వారు మాత్రమే టీఆర్టీకి హాజరయ్యేందుకు అర్హులన్నారు. మరి టెట్టు ఫలితాలను మార్చి 14 విడుదల చేస్తారని, ఆ మరుసటి రోజే మార్చి 15 టీఆర్టీ పరీక్ష నిర్వహిస్తున్నారని, ఇలా వెంట వెంటనే ఎగ్జామ్స్ నడిపిస్తే పిల్లల ప్రిపరేషన్ ఏ విధంగా జరగాలి, కేవలము 19 రోజులు మాత్రమే గ్యాప్ ఇచ్చారు, అంత హెవీ సిలబస్ను ఈ తక్కువ సమయంలో 2 పరీక్షలు ఎలా ప్రిపేర్ అవుతారు, దీనికి సంబంధించినటువంటి వాదోపవాదనలు రేపటికి వాయిదా వేయడం అయితే జరిగింది. సో బుధవారానికి, అంటే ఇంకా ఫలితం అనేది ఏ విధంగా వస్తుంది అనేది మనము బుధవారం వరకు వెయిట్ చేయాల్సిందే. ఏవైనా డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారా లేదా పోస్ట్పోన్ చేస్తారా, ఇవన్నీ మనము బుధవారం వరకు వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ ఇంకొక వాయిదా వచ్చేసరికి, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి బిఎడ్ అభ్యర్థులు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వాచ్యంలో దాని యొక్క విచారణ మంగళవారం, అనగా ఈ రోజైతే దానికి సంబంధించినటువంటి విచారణ అయితే జరుగుతుంది. ఇది సాక్షి పేపర్లు వేశాడు. నెక్స్ట్ ఇంకొక పేపర్లో, హడావిడి ఎలా, వివరాలు మా ముందుంచండి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించడం అయితే జరిగింది. సేమ్ మ్యాటర్, మరి ఇంత తక్కువ సమయంలో ఎలా ప్రిపేర్ అవుతారు టెట్టుకు డిఎస్సికి, మరి దీనికి సంబంధించినటువంటి విచారణ రేపటికైతే జరుగుతుంది. దగా క్యాలెండర్, నిరుద్యోగులతో జగన్ తొండాట అనేటువంటి ఆర్టికల్తో ఇంకొక పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ నుండి ఇక్కడ ఇది చాలా చాలా
పిల్లలైతే చాలా చాలా నష్టపోయారు కూడా. అప్లికేషన్ నుండి రిజర్వేషన్ రోస్టర్ వరకు అంతా అయోమయం. మొదటి దరఖాస్తులకు కనిపించకుండా ఈడబ్ల్యూఎస్ కోటా ఫస్ట్ 1 డే 2 డేస్కి ఈడబ్ల్యూఎస్ కనిపించలేదు. పాపం అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఉన్నా కానీ వారికి ఉపయోగం లేకుండా పోయింది. ఇన్ కేస్ ఎడిట్ ఆప్షన్ ఇస్తే మాత్రం అదృష్టం, ఎడిట్ ఆప్షన్ ఇవ్వకుంటే మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ ఇప్పుడైతే ఆప్షన్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ లేక 30,000 మందికి అవస్థలు. ఎడిట్ ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే ఇంకా దానికి సంబంధించి అయితే ఇవ్వలేదు. ఓకేనా? నెక్స్ట్ ఇది ఈడబ్ల్యూఎస్ మాత్రము కొంచెం ఎడిట్ ఆప్షన్ ఇస్తే పిల్లలు చాలా వరకు అయితే మంచి జరుగుతుందని ఆశించవచ్చు. ఓకేనా? అది ఒక పేపర్లో ఆర్టికల్ ఇచ్చాడు. నెక్స్ట్ సర్వర్ లోపాలతో అభ్యర్థులు ఇక్కట్లు, ఇది కూడా మనకు ఒక ప్రాబ్లంగా ఏర్పడింది. ఆప్షన్స్ కూడా ఎలాగంటే అలా ఇవ్వడము. సిలబస్లో కొత్త చిక్కులు, ఉపాధ్యాయ పరే 3 నుంచి 5 తరగతికి ప్రస్తుతం ఉన్న సిలబస్, 6 నుంచి 10 తరగతులకు పాత పుస్తకాలు, ద్విభాషా పాత పుస్తకాలు అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. సిలబస్ ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఉండేటువంటి సిలబస్సే ఫాలో అవ్వండి. ఓవరాల్గా తక్కువ సమయం అని ఇచ్చాడు. టెట్ టీఆర్టీ పరీక్షల హడావిడిపై నిర్వహిస్తుంది. ఎస్జిటి పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించడంపై నేడు విచారణ. ప్రభుత్వాన్ని ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్య వివరాలు సమర్పించాలని ఆదేశము. విచారణ రేపటికి వాయిదా. సో ఓవరాల్గా మరి టెట్ పోస్ట్పోన్ అవుతుందా, డేట్ ఎక్స్టెండ్ చేస్తారా, డిఎస్సి ఐ మీన్ టీఆర్టీ డేట్స్ ఏమైనా చేంజ్ అవుతాయా, ఏ విధంగా ఉంటుంది అనేది మాత్రము రేపటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో పేపర్లో అబ్జర్వ్ చేస్తే విచారణ రేపటికి వాయిదా, నోటిఫికేషన్లు రద్దు చేసి తాజా షెడ్యూల్ జారీకి విజ్ఞప్తి. అంటే నోటిఫికేషన్ రద్దు చేసి అంటే ఈ నోటిఫికేషన్ డేస్ అన్నీ రద్దు చేసి మళ్ళీ మరో కొత్త డేట్స్ ఇవ్వాలి అనేటువంటి వాదోపవాదాలు కూడా ఇక్కడ జరగడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా ఏది ఏమైనా కానీ రేపటి వరకు వెయిట్ చేద్దాం. సో పాజిటివ్గానే ఉంటుందని నేను ఆశిస్తున్నా. సో ఎలా ఉన్నా కానీ మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ మీరు సక్సెస్ కావాలని ఆశిస్తున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్.